namaste welcome to your tv తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో హైదరాబాద్ అత్యంత హాట్ సీట్గా మారింది ఇక్కడ సిట్టింగ్ పార్టీతో అధికార పార్టీ పోటీ పడి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కానీ హైదరాబాద్ స్థానంలో ఒకరు ముస్లిం పార్టీకి చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తుండగా ఆయనపై రూపంలోనూ భాష్యంలోనూ హిందుత్వాన్ని కనబరుస్తున్న కొంపెల్ల మాధవీలత బీజేపీ నుంచి బరిలోకి దిగుతోంది కొంపెల్ల మాధవీలత ఎంపీకే అనూహ్యంగా జరిగింది ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నట్లు ఎప్పుడు కనిపించలేదు పార్టీ కార్యక్రమాలలో కూడా ఆమె ఎక్కడా కనబడలేదు అసలు పార్టీ సభ్యత్వం ముందో కూడా తెలియని పరిస్థితుల్లో కొంపెల్ల మాధవీలతను బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది కొంపెల్ల మాధవిలత ఎంపిక ఆషామాషిగా జరగలేదు ఆమె హైదరాబాద్ లో పేరెన్ని కగన్న విరంచి ఆస్పత్రి అధినేత సతీమణి డబ్బుకు కొదవలేదు మంచి మాటకారి మొన్నటి వరకు కొంపెల్ల మాధవి అంటే ఎవరికీ తెలియదు కానీ కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో ఆమె వీడియోస్ వైరల్ అవుతున్నాయి హిందుత్వం గురించి ఆమె చెప్పే విధానం అందరినీ ఆకట్టు పక్కా హిందుత్వవాదిగా ఆమె స్క్రీన్ పై కనబడుతుండటం కూడా కొంత కలిసి వచ్చిందనే అంటున్నారు అందుకే మరో విషయాన్ని ఆలోచించకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం కొంపెల్ల మాధవీలతను హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిందన్న కామెంట్స్ కూడా పార్టీలోనే వినబడుతున్నాయి మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ ని పాతబస్తీలో ఎదుర్కొనడం అంత ఆశామషి కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్య ఎంఐఎం అధినేత సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ ఆరు సార్లు ఎంపీగా అక్కడ గెలిచారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి నాలుగు ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసి ఇక్కడ జెండా పాతేశారు పాత బస్తీలో గెలుపు అంటే అంత సులువు కాదు ఇప్పటికే పాత బస్తీలో అనేక దొంగ ఓట్లను తొలగించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని బీజేపీ వర్గాలు ఒకంత సంతోషంగా ఉన్నాయి దొంగ ఓట్లతోనే ఎప్పుడు గెలుస్తారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు కానీ అసద్ బాహిను ఓడించడం అంటే మాటలు కాదు కానీ కొంపెల్ల మాధవిలతకు తొలి జాబితాలోనే సీటు దక్కడం చర్చనీయాంశంగా మారింది మాధవిలత పుట్టింది పాతబస్తీలోనైనా ఆమె గెలవగల సత్తా ఉందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అయితే ఇక్కడ వేషాధరణ చూసి ఆమెను తక్కువగా కూడా అంచనా వేయలేం ఆమె నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో పీజీ చేశారు భరతనాట్య కళాకారిణిగా కూడా గుర్తింపు ఉంది పాతబస్తీలో అనేక సేవా కార్యక్రమాలను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తూ వెళ్తున్నారు అదే ఆమెకు కలిసి వచ్చింది అంటున్నారు సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చాయని ఓట్లు పడతాయా అంటే ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకదు కానీ కొంపెల్ల మాధవీలత మాత్రం తాను పోటీలో ఉన్నానని బాహ్య ప్రపంచానికి చెబుతున్నారు అసద్దు ఓడించగలిగితే మాధవీలత రికార్డుకు ఎక్కుతారు అంతేకాదు దేశంలోనే జైంట్ కల్లర్ గా నిలుస్తారనడంలో సందేహం లేదు కానీ అసాధ్యం కావడానికి మాత్రం అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయంటున్నారు మరి చూడాలి కొంపెల్ల మాధవీలత ఏ మేరకు ఓట్లు సాధిస్తారో thank you